ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు తన కృపలో కాచి కాపాడిన మన యేసయ్య నామానికి నిరంతరము స్తోత్రం కలుగునుగాక. ప్రస్తుత ప్రపంచం ఏ రీతిగా ఉందో మనకు బాగా తెలుసు. ప్రపంచంలో ఎక్కడ కూడా శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది కరువు అయిపోతూ ఉంది. ప్రజలు వారి జీవితం ఎలా కొనసాగుతుందో వాళ్ళకి అర్థం కావటం లేదు, ఎలాగో ముందుకు వెళ్ళిపోతున్నారండి. అయితే ఈ భయంకరమైనటువంటి ఈ లోకంలో, శాంతి కరువు అయిపోతున్నటువంటి లోకంలో, ఆయన నామలో ఎవరైతే విశ్వాసం ఉంచారో వారికి చక్కటి వాగ్దానం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుగ్రహించున్నారు. పరిశుద్ధ గ్రంథాల మాట మనం చూసుకుందాం. యోహాను సువార్త 14:27 మనం చదువుకుందామండి. యోహాను సువార్త 14:27. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చుటగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి వెరవనీయకుడి. చక్కటి వాగ్దానం అండి. ఎవరికి ఏసయ్య మాట ఇస్తున్నారు? క్రీస్తులో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి యొక్క వాగ్దానము వర్తిస్తుందండి. శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్పాడు ఏసయ్య. మరి రెండు రకాల శాంతి ఉన్నట్టుగా ఈ వచనం మనకు అర్థమవుతుంది. శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను, ఏ శాంతి అంట? రెండు రకాల శాంతి ఉంది కదా. నా శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు ఇవ్వడం లేదు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనకు అర్థమయ్యేదేంటి, శాంతి అంటే మనకు తెలిసింది ఒకటే, కానీ రెండు రకాలుగా ఇక్కడ బైబిల్లో యేసయ్య మనకు చెప్పాడు. ఒకటి యేసయ్య ఇచ్చే శాంతి, మరొక శాంతి ఈ లోకం ఇచ్చే శాంతి. కానీ యేసుక్రీస్తు వారు ఏ శాంతి ఇస్తారంట మనకి? నా శాంతి మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పాడు యేసయ్య. లోకం ఇచ్చినట్టుగా కాదు, యేసుక్రీస్తు వారు ఇచ్చే శాంతి ఎలా ఉంటుందో తెలుసా? శాశ్వత కాలం ఉంటుందండి, అది ఎప్పటికీ ఉంటుంది, నిరంతరం ఉంటుంది శాంతి. అన్ని పరిస్థితులు కూడా అనుభవించగలిగినటువంటి శాంతిని యేసయ్య మనకిస్తారండి. ఎందుకో తెలుసా? ఆయన మనం విశ్వాసం వచ్చాం కాబట్టి ఉచితంగా ఇస్తున్నాడు యేసయ్య. మనం ఎలా చెల్లించాల్సిన అవసరం లేదు, ఉచితంగా ఇస్తున్నాడు. శాశ్వతమైన నిరంతరం ఉండే శాంతిని యేసుక్రీస్తు వారు మనకు ఉచితంగా అనుగ్రహిస్తున్నారు. అయితే లోకంలో మరొక శాంతి ఉందండి, ఆ శాంతిని యేసయ్య మనకి ఇవ్వడం లేదు. లోకంలో ఒక శాంతి ఉంది, ఆ శాంతి అది అశాశ్వతమైనది. ఆ అశాశ్వతమైన లోకములైన శాంతిని పొందడానికి ప్రజలు ఎంతో ఖర్చు పెడుతుంటారండి, అది కూడా ఊరక రాదు. లోకంలో ఉన్న శాశ్వత కానటువంటి అశాశ్వతంగా ఉన్న ఆ శాంతి పొందడానికి లోకంలో ఉన్నవారు, అంటే దేవుని ఎరగని వారు, దేవుని నమ్మని వారు, ఇంకా చెప్పాలంటే నామకార్థంగా ఉన్నటువంటి దేవుని ప్రజలు కూడా అండి, నామకార్థంగా ఉండే దేవుని ప్రజలు కూడా లోకములను శాంతి వైపు వాళ్ళు చూస్తుంటారు, లోకంలో శాంతి పొందాలని వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి వాళ్ళు కూడా ఎంతో దాని కొరకు ఖర్చు పెడుతూ ఉంటారండి. కనుక ఈరోజు ఈ సమయంలో ప్రభువు మనతో మాట్లాడుతున్న విషయం తెలుసా? నా శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను అంటున్నాను. హల్లెలూయా. నా శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతి నీకు ఇస్తున్నానని యేసయ్య చెప్పిన మాటల్లో మన మనసు నిలుపుదాం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచిన మనకు యేసయ్య తన శాంతిని ఇస్తున్నాడు. అయితే యేసయ్య ఇచ్చే ఆ శాంతిని లేక ఆ సమాధానాన్ని మనం పొందుకోవాలంటే విశ్వాసులైన మనము ఎలాంటి అనుభవాలు కూడా ఉండాలో ఈ సమయంలో మనం కొన్ని విషయాలు చూడబోతున్నాం. మూడు అనుభవాలు చూడబోతున్నామండి. ఒక అనుభవం ఏమిటి అంటే, యెషయా గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథము 26:3 చూద్దాం. యెషయా గ్రంథము 26:3 ఏం రాయబడింది అక్కడ? ఎవని మనస్సుని మీద అనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వాణిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. చక్కటి మాట. ఎవని మనస్సుని మీద అనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వాణిగా కాపాడుదు, ఎందుకంటే అతడు నీలో విశ్వాసం ఉంచాడు కాబట్టి. కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతుంది, ఏమర్థమవుతుంది?
మన మనస్సు దేవుని మీద ఆనుకొని ఉండే అనుభవం మనకు ఉండాలి. దేవుని మీద మన మనస్సు ఆనుకున్న అనుభవంలో మనం ఉన్నట్లయితే యేసుక్రీస్తు వారు సెలవు ఇచ్చిన ఆ శాంతి మనం పొందుకుంటామండి. ఈ అనుభవం మనకుందా? మన మనస్సు ఆయన మీద ఆనుకోవాలి. మనం కొన్నిసార్లు ఆనుకుంటా ఉంటామండి, మనకు బాగా నిద్ర వచ్చేసింది అనుకోండి, పక్కన ఎవరైనా ఉంటే కూర్చొని నిద్రపోతున్నాం, మన పక్కన ఎవరైనా కూర్చోన్నారు, మనం ఏం చేస్తాము? ఆ నిద్రపోతే మెల్లగా వాళ్ళ మీద ఆనుకునేస్తాం. అర్థమవుతుందా? ఎప్పుడన్నా మనకు అనారోగ్యంగా ఉంది, నడవలేకపోతున్నాం లేచి, అలాంటప్పుడు ఏం చేస్తాము? మన పక్కన ఎవరన్నా బలంగా ఉంటే వాళ్ళ మీద ఆనుకొని మనం నడవడానికి ప్రయత్నం చేస్తాం. ఇలా ఆనుకుంటూ ఉంటామండి మనం. ఇందులో కూడా తెలివైన వాళ్ళు, తెలివి లేని వాళ్ళు అనే వాళ్ళు మనం గమనించవచ్చు. తెలివి లేని వాళ్ళు అయితే ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఆనుకునేస్తారండి. అంటే మనం ఆనుకున్న వ్యక్తి మనల్ని కాపాడతాడా లేడా అనే ఆలోచన లేకుండా అజ్ఞానంగా ఎవరి మీద వాళ్ళ మీద ఆనుకునేస్తారు. తర్వాత ఎలాంటి ప్రతిఫలం వస్తుందో వాళ్ళకి అర్థమవుతుంది. తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే, మనం ఆనుకుంటున్నాం ఇప్పుడు ఈ వ్యక్తి నన్ను కాపాడగలడా, నన్ను భద్రపరచగలడా అని ఆలోచించి వారి మీద ఆనుకుంటారండి. నాకు తెలుసు ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన చాలా అనారోగ్యం స్థితిలో ఉన్నాడు. ఒకసారి ఏమైందంటే, ఆయన నడుస్తూ ఉండగా వాళ్ళ ఇంట్లోనే ఆయన నడుస్తూ ఉండగా ఆయన కళ్ళు తిరుగుతుంది. ఆయనకి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒరే అనిపించేసరికి పెద్ద కుమారుడు వచ్చేసాడు. పెద్ద కుమారుడు వచ్చి నానా అని పట్టుకునేసాడు. పట్టుకున్న తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా, అరేరే నువ్వు కాదురా చిన్నవాడు పిలువురా అంటున్నాడు. మరి ఎందుకని అన్నాడు అలాగా? ఎందుకంటే పెద్ద కుమారుడు కాస్త వీక్గా ఉంటాడు అనమాట. ఎక్కడ కింద పడేసాడు భయంతో చిన్నవాడిని రమ్మని పిలుస్తున్నాడు. ఒరే చిన్నవాడు నువ్వు రా అనిపించినప్పుడు వెంటనే చిన్నవాడు రాగానే పూర్తిగా తన భారం అంతా ఆ చిన్నవాడి మీద వేసేసాడు. అంటే ఏంది అర్థం? చిన్నోడు కాస్త బలంగా ఉంటాడు అనమాట. బలంగా ఉంటాడు కాబట్టి పూర్తిగా ఆయన మీద ఆనుకుంటే ఇంకా పడిపోయే ప్రసక్తే లేదన్న నమ్మకము ఆ పెద్ద ఆయనలో ఉంది. అప్పుడు ఆలోచించండి, మనం ఎవరి మీద ఆనుకుంటున్నాం? ఇక్కడ మనం ఆనుకోవడం ఏ విషయంలో చూస్తున్నామంటే, మన మనస్సు దేవుని మీద ఆనుకుంటే యేసు క్రీస్తు వారు మనకు చేసిన వాగ్దానం మనం స్వతంత్రించుకుంటాం. నా శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను చెప్పాడు కదా యేసయ్య. ఆ వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలంటే మన మనస్సు దేవుని మీద ఆనుకోవాలి. మన మనస్సు దేవుని మీద ఆనుకుంటే మన జీవితం చాలా బాగుంటుందండి. మన ఆత్మీయ జీవితం కావచ్చు, భౌతికమైన జీవితం కావచ్చు, మన మనస్సు దేవుని మీద ఆనుకుంటే మన ఆత్మీయ జీవితం బాగుంటుంది, భౌతికమైన జీవితం కూడా బాగుంటుంది. ఎందుకు అంటే తెలుసా? మన మనస్సు మీదే మన జీవితం ఆధారపడి ఉంటుంది కాబట్టి. అంటే మన మనస్సు మీదే మన జీవితం ఆధారపడి ఉంటుంది కాబట్టి మన మనస్సు దేవుని మీద ఆనుకుంటే మన ఆత్మీయ జీవితం చాలా బాగుంటుంది, మన భౌతికమైన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ఈ సవాలు మనం ఆలోచించాలా, మన మనస్సు ఎవరి మీద ఆనుకొని ఉంది? కొంతమంది మనస్సు మనుషుల మీద ఆనుకుంటుంది, కొంతమంది మనస్సు వారికి ఉన్న ధనం మీద ఆనుకుంటుంది, కొంతమంది మనస్సు అధికారుల మీద ఆనుకొని ఉంటుంది, మరికొంతమంది మనస్సు గొప్పవాళ్ళ మీద ఆనుకుంటుంది, వాళ్ళు మమ్మల్ని కాపాడుతారు లేకపోతే భద్రపరుస్తారు, సంరక్షిస్తారు, పోషిస్తారు అనేసి ఎవరికి ఎవరి మీద నమ్మకం ఉంటే వారి మీద మనస్సు ఆనుకుంటుందండి. కానీ నువ్వు నేను అలా కాదు. మనం ఎవరో తెలుసా? ఎవరు మనం? సజీవుడైన యేసు క్రీస్తు నామంలో విశ్వాసం ఉంచిన ఆయన ప్రజలం. మన మనస్సు ఎవరి మీద ఆనుకొని ఉండాలో తెలుసా? మన యేసయ్య మీద ఆనుకోండాలి. హల్లెలూయా. మన దేవుని మీద మన మనసు ఆనుకొని ఉండాలండి. ఎవరి మనసు దేవుని మీద ఆనుకొని ఉంటుందో వారిని పూర్ణ శాంతి కలవానిగా ఆయన కాపాడుతాడని వాగ్దానం ఇక్కడ మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 23 వచనం ఏం చూసాం? ఎవరి మనసు మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి, కొంత శాంతి కాదండి, సంపూర్ణమైన శాంతి ఆ వ్యక్తికి దేవుడు అనుగ్రహించి అతన్ని కాపాడుతాడు. ఒక వ్యక్తి కాపాడబడాలంటే చాలా అవసరతలు ఉంటాయి, అయితే అందులో శాంతి చాలా అవసరం అండి. శాంతి లేక చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు తెలుసా? మనశ్శాంతి లేక చచ్చిన వాళ్ళు ఎంతోమంది ప్రపంచంలో ఉన్నారు. మరి మీకు తెలుసో తెలియదో, అన్నీ ఉంటుంది వాళ్ళకి, ఆస్తి ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, జనాలు ఉంటారు, కానీ శాంతి లేక చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.
ఒకసారంట ఒక వ్యక్తి ఒక తెల్లటి కారులో ఓ బ్రిడ్జ్ మీదకి వచ్చాడు. కారు నుంచి దిగాడు. అది తెల్లవారుజామున. అప్పుడప్పుడే సూర్యోదయం కావస్తుంది. ఎవరో కొద్దిమంది అక్కడ వాకింగ్ చేసుకునే దానికి వచ్చున్నారు. ఆ వ్యక్తి కారులోంచి బయటికి దిగాడు. తెల్లటి ఉడలేసుకున్నాడు. చూడంగానే మనకు అర్థమవుతుంది చాలా సంపన్న స్థితిలో ఉన్న వ్యక్తి అని అర్థమయ్యే రీతిలో అతను ఉన్నాడు. అతను ఆ కారులోంచి దిగి ఆ బ్రిడ్జ్ మీద ఆనుకొని ఉన్నాడు. చాలామంది ఏమనుకుంటే దిగి చూస్తున్నాడేమో, కింద నీళ్ళ వైపు చూస్తున్నాడేమో అనుకుంటున్నారు. కానీ అకస్మాత్తుగా ఎవరో అతన్ని గమనించారు. అతను మెల్లగా బ్రిడ్జ్ నుంచి కింద దూకడానికి ప్రయత్నం చేస్తున్న విషయం కొంతమందికి అర్థమైపోయి పరిగెత్తుకుంటూ వచ్చేసి సార్ 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 అనేసి ఆ వ్యక్తిని పట్టుకునేశారండి. అతను ఎలాగైనా దూకడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆ బ్రిడ్జ్ మీద నుంచి. సార్ 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 దూకపాకండి దూకపాకండి, మీకేం దగ్గు సార్, మీరు ఎందుకు దూకుతున్నారు ఇక్కడ అంటే ఆ వ్యక్తి కళ్ళ నిండా నీళ్ళ పెట్టుకుని చెప్తున్న మాట ఏం తెలుసా, అయ్యా నాకు అన్నీ ఉన్నాయ్యా, డబ్బులు ఉంది, బ్యాంకు బ్యాలెన్స్ ఉంది, సొంత బిల్డింగ్ ఒకటి కాదు చాలా ఉన్నాయి, కానీ నాకు తక్కువ ఏంటో తెలుసా, నాకు శాంతి లేదయ్యా, మనశ్శాంతి లేదయ్యా, కుటుంబంలో సమాధానం లేదయ్యా, బిడ్డలు మాట వినటం లేదు, భార్య మాట వినటం లేదు, నా కుటుంబంలో నిమ్మత లేదు, శాంతి సమాధానం లేదు, ఇంక నేను బ్రతకడం దేనికి, కోట్ల రూపాయలు ఉన్నాయి నాకు డబ్బులు, నేను బ్రతకడం దేనికి, అందుకే చనిపోవాలనుకుంటున్నాను అని ఆ వ్యక్తి చెప్పిన మాటకు అక్కడ ఉన్నారు ఆశ్చర్యపడారు. మనలో చాలామంది అనుకుంటాం ఏమనుకుంటా తెలుసా, అయ్యో మాకు ఆస్తి లేదే, మాకు ఐశ్వర్యం లేదే, అవిటి మేము చాలా సంతోషంగా జీవిస్తాము అని. వట్టి మాట అండి, డబ్బులు అవసరమే కానీ డబ్బుతో సంతోషాన్ని కొనలేము, డబ్బుతో శాంతి కొనలేము, డబ్బుతో సమాధానం కొనలేము. డబ్బులు కొన్ని అవసరతలు తీరుస్తాయి మన జీవితంలో అంతేగాని అన్నీ వస్తుంది అని అనుకుంటే మనము చాలా ఆ మైక్లో అయిపోతామండి. అటు ప్రేమైన వాళ్ళారా గమనించండి, మన మనస్సు ఎవరి మీద ఆనుకో ఉంది, మనం వేసే నమ్ముకున్నామండి. ఈ దినాల్లో చాలామంది దేవుని ప్రజలు కూడా వేసేకి ప్రార్థన చేసే వాళ్ళు కూడా చక్కగా వాక్యం చదువుకునే వాళ్ళు కూడా అంటే బైబిల్ గురించి బాగా జ్ఞానం కలిగిన వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళు మనసు పూర్తిగా దేవుని మీద ఆనుకోకుండా ఎవరెవరి మీదో ఆనుకుంటూ వేటి వేటి మీదో ఆనుకుంటూ నిరుత్సాహపడిపోతూ మరి దేవునికి దేవుని ఎదుట సరైన జీవితాన్ని జీవించలేకపోతూ ఉంటారండి. అలాంటి వాళ్ళు ఈ వాక్యం వింటున్నట్లయితే ఈ సమయంలోనే ఇప్పుడే నీ మనసును సరిచేసుకో. నీ మనసు ఎవరి మీద ఆనుకుంటుందో ఒకసారి నువ్వు ఆలోచించు. ఇతరుల మీద నువ్వు ఆనుకుంటున్నావా, వెంటనే విడిచిపెట్టేసేయి. యేసయ్య మీద ఆనుకో, అద్భుతము చూస్తావు. పూర్ణ శాంతితో నీ హృదయాన్ని నింపుతాడు, పూర్ణ శాంతితో నీ మనసును నింపుతాడు, సంపూర్ణమైన శాంతిని ఇస్తాడు. నీకు ఏదున్నా లేకపోయినా శాంతి ఉంటుందండి. మొదట మన జీవితానికి కావాల్సింది అదే కదా. కాబట్టి అన్నిటిలోకి తెలియక ఈ లోకంలో శాంతి కొరకు ప్రయాసపడుతుంటారు, డబ్బు ఎంతంతో ఖర్చు పెడతారండి. శాంతి కోసమే కదా చాలామంది త్రాగుడు వ్యసనానికి లోన్ అవుతారు, కొంతమంది మత్తు మందుకు లోన్ అయిపోతుంటారు, మరికొంతమంది సినిమాలని షికారులని తిరుగుతుంటారు, కొంతమంది స్నేహితులు వెంట పెట్టుకొని డబ్బు ఖర్చు పెడుతుంటారు, కొంతమంది కొంతమంది పాపములో వ్యభిచారములో సంతోషం వస్తుందని ఎంతెంత డబ్బు ఖర్చు పెట్టి ఆఖరికి రోగాన్ని కొని తెచ్చుకొని ఆ రోగంతో చచ్చిపోయేవాడు ఉన్నారండి. మనకు తెలియదు అయ్యంతా. ఎన్ని వింటున్నాం టీవీ న్యూస్లో తాగి తాగి చచ్చిన వాళ్ళు, వ్యభిచారం నుండి ఆ పాప సంబంధమైన రోగం తెచ్చుకొని చచ్చిన వాళ్ళు ఎంతమంది, మత్తు మందు ద్వారా తాత్కాలికమైన సంతోషాన్ని శాంతిని పొంది చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది. లోకంలో ఉన్న వాళ్ళకి నిజమైన శాంతి ఎక్కడ దొరుకుతుందో తెలియదు. మనకు తెలుసండి, మనకేసే మాట ఇచ్చాడు, నా శాంతి మీకు ఇస్తానని మాట ఇచ్చినాడు. కాబట్టి మనకు ధైర్యం ఉంది, మనకు నిరీక్షణ ఉంది. ఏంటో తెలుసా, మన వేసే మనకు శాంతి ఇస్తాడు. హల్లెలూయా. అయితే బాధాకరం విషయం ఏంటంటే దేవుని బిడ్డలకి ఈ వచనం తెలిసి కూడా దేవుని వాక్యం బాగా తెలిసి ఉండి కూడా దేవుని మీద తమ మనసు ఆనుకోకుండా
వీటి వీటి మీదో ఎవరెవరి మీదో మనసును ఆనుకుంటూ తమ జీవితంలో పొందవలసిన నిజమైన శాంతి యేసే ద్వారా పొందలేకపోతున్నారు. ఇది వాస్తవం. కాబట్టి ఈ రోజైనా ఈ సమయమైనా మనం పరీక్షించుకుందాం. బైబిల్ చెప్తుంది ఎవరి మనస్సు నీ మీద ఆనుకుంటుందో వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడతావు, ఎందుకంటే అతని అందు విశ్వాసం ఉంచున్నాడు. కాబట్టి ఇక్కడే మనకు అర్థమవుతుంది కదా, యేసయ్యలో విశ్వాసం ఉంచిన వారు ఏం చేస్తారంట, వారి మనసు యేసయ్య మీద ఆనుకునేటట్టు చేస్తారు. ఎవరి మనసు అయితే యేసయ్య మీద అనుకుంటుందో వారికి ఆయన పూర్ణ శాంతి కలుగు చేస్తారు. కాబట్టి విశ్వాసం ఉంచా మంచిదే. విశ్వాసం నిజముగా నువ్వు ఉంచినట్లయితే నీ మనసు యేసయ్య మీద ఉండాలి. నీ మనసు యేసయ్య మీద ఉంచడం లేదంటే నీ విశ్వాసము సరైనది కాదు. నిజంగా యేసయ్యలో విశ్వాసం ఉంచావా? అయితే నీ మనసు ఎవరి మీద అనుకుంటుంది? విశ్వాసం మీద. విశ్వాసమేమో యేసయ్య మీద, నీ మనసు ఇంకొకరి మీద. ఇది వాక్యానుసారమేనా? కానీ కాదు, ముమ్మాటి కాదండి. నిజంగా యేసయ్యలో విశ్వాసం ఉంచితే దేవుని మీద నీ మనసు అనుకుంటుంది. అలా లేదు అంటే నీ విశ్వాసంలో పొరపాటు ఉంటుంది. ఇప్పుడే సరి చేసుకుందాం, తర్వాత మరొక విషయం చూద్దాం. యేసయ్య శాంతిని మనం పొందాలంటే, యేసయ్య శాంతిని మనం పొందాలంటే మరొక అనుభవం కూడా మనకు ఉండాలి. రెండవ అనుభవాన్ని చూద్దామా. కీర్తన గ్రంథము 23వ కీర్తన 2వ వచనం ఇరవై మూడవ కీర్తన బాగా తెలుసండి మనకి. ఎన్నోసార్లు చదివి ఉంటా. ఒకవేళ క్రైస్తవ కుటుంబంలో పుట్టుంటే చిన్నప్పటి నుంచే సండే స్కూల్ టీచర్లు బాగా నేర్పించుంటుంది. 23వ కీర్తన కంఠత చేసి ఉంటుంది, చేపించుంటారు చిన్నపిల్లల్లో. ఆ వయసు ఉన్నప్పుడే మనం కంఠత చేసి ఉంటాం. బాగా తెలిసిన కీర్తన అది. ఈ కీర్తనలో మనం ఒక మాట చూద్దామండి. 23వ కీర్తన 2వ వచనంలో పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. కింద ఏముంది అక్కడ? శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. మన కాపరైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన గొర్రెలైన మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడు తెలుసా? శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. శాంతికరమైన జలములండి, ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇక్కడ ఈ శాంతికరమైన జలములు అనే మాట మనం చూస్తున్నాం. ఈ మాట రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. అంటే మనము పొందవలసిన శాంతికి ఈ యొక్క మాట గుర్తుగా ఉంది. అంటే ఏసే నేను నా శాంతి నీకు ఇస్తా అని చెప్పాడు కదా, ఆ మాటకు ఆ అర్థంతో తీసుకోవచ్చు. మరొక అర్థం ఏంటంటే శాంతికరమైన జలములు అంటే పరిశుద్ధాత్మకు సూచనగా కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఏ అర్థంతో తీసుకున్నా సరే మనకు సరిపోతుందండి. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. యేసుక్రీస్తు వారు మన కాపరి, ఆయన మన ప్రధాన కాపరి. మనం ఎవరు? ఆయన విశ్వాసం ఇచ్చిన విశ్వాసం ఓకే. విశ్వాసం మాత్రమే కాదు, ఆయన చేత నడిపింపబడి ఆయన గొర్రెలము. ఈ విషయం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన చేత నడిపింపబడే అనుభవం మనకుందా? శాంతికరమైన జలముల దగ్గరకు ఆయన గొర్రెలను యేసయ్య నడిపిస్తాడు అని బైబిల్ చూస్తున్నాం. ఆ గొర్రెలు మనమేని మనకు బాగా తెలుసు. మన కాపరి యేసుక్రీస్తు అయినప్పుడు మనం ఆయన చేత నడిపింపబడ్డం అన్నది అది మంచిది, అది న్యాయమైనది కూడా. ఆయన మన కాపరినప్పుడు ఆయనే మనం నడిపించాలా? ఆయన చేత మనం నడిపింపబడాలి. నడిపింపబడే గొర్రెగా మనం ఉండాలా? ఇది న్యాయం, ఇది జరగాల్సింది ఇదే. కానీ చాలా గొర్రెలు అయితే కాపర చేత నడిపింపబడడానికి ఇష్టపడవు, కాపర చేత నడిపింపబడడానికి ఇష్టపడవు. తమంతట తామే నడిపింపబడాలని ఇష్టపడుతుంటాయి కొన్ని గొర్రెలు, దేవుని నమ్ముకున్న గొర్రెలు. అర్థమవుతుందా? కాబట్టి మనం మన జీవితంలో చాలాసార్లు యేసయ్య నడిపింపుకు మనం లోబడం అండి. మనమే నడవాలని ప్రయత్నం చేస్తుంటాం. సొంతగా నడవాలి, సొంత ఉద్దేశంతో నడవాలి కదా. ఆయన ఉద్దేశాలు మనకు నచ్చవు కొన్నిసార్లు, ఆయన నడిపించే విధానం కొన్నిసార్లు మనకు నచ్చదనమాట. ఏంది ఆయన ఎక్కడికెక్కడో తీసుకెళ్తున్నాడు, నేను ఇటు నడవాలనుకున్నా ఇటు తీసుకెళ్తున్నాడు ఏంటి? ఆ గుంపులో వచ్చి మెల్లగా ఈ గొర్రె పక్కకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. కాపరి గుంపును తీసుకెళ్తూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా గమనిస్తాడు కాపరి. అయినప్పటికీ కూడా కొన్ని గొర్రెలు ఉంటాయే, కొన్ని గొర్రెలు ముదురు గొర్రెలు ఉంటాయి. ఈ గొర్రెలు ఏం చేస్తాయంటే
కాపరి నడిపించినట్టుగా నడిపింపబడకుండగా వాళ్ళ సొంత ఆలోచన చొప్పున నడిపింపబడాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అలాంటి గొర్రెలు కొన్ని ఉంటాయి, కొన్ని గొర్రెలు తప్పిపోతుంటాయి. తప్పిపోయి దెబ్బలు తిని గాయాలు పాలైపోయి ఏమవుతాయండి, మరలా మందలో చేరలేక సతమతమైపోతుంటాయండి. ఆ గొర్రెలు మరలా కాపరి ఏం చేశాడు, ప్రేమ గల కాపరి, కృపగల కాపరి ఏం చేశాడు, మరలా తప్పిపోయిన గొర్రె దగ్గరికి వెళ్ళి తను తీసుకొచ్చి మరలా కలుపుతాడండి. యేసుక్రీస్తు వారు ఆ ఉపమానం చెప్పినప్పుడు ఒక కాపరికి 100 గొర్రెలు ఉంటే వాటి తోలుకు వెళ్తున్నప్పుడు ఒక గొర్రె మిస్ అయిపోయిందంట. 99 గొర్రెలు తన ఇంటికి తీసుకొచ్చి ఆ దొడ్డిలో పెట్టి తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకు మరలా వెతుక్కుంటూ వస్తున్నాడు కాపరి. ఈ ఉపమానం మనకు తెలుసు కదా, బాగా తెలుసు కదా ఉపమానం. మరి ఆ గొర్రె కనిపించిన తర్వాత అది ఎక్కడో ముళ్ళ పొదలో చిక్కుకొని గాయాలు పాలైపోతే ఆ ముళ్ళ పొదలో చిక్కుకున్న గొర్రెను కాపాడే సమయంలో ఆ కాపరి కూడా గాయాలు అవుతాయి. తనకు గాయాలు అయినా కూడా పర్వాలేదని చెప్పి ఆ గాయాలను ఓర్చుకొని ముండ్ల పొదల్లో చిక్కుకుపోయిన ఆ గొర్రెను కాపాడి జాగ్రత్తగా తీసుకొచ్చి మందలో పెడతాడు. నిజమైన కాపరి, మంచి కాపరి, మంచి కాపరి మన ప్రభువైన యేసుక్రీస్తు. అనేకసార్లు మనం కూడా తప్పిపోతుంటాం కదా, అనేకసార్లు మనం తప్పిపోతుంటాం కదా, మార్గం తప్పిపోతుంటాం కదా, మరలా మనం సరిచేసి మరలా మందలకు తీసుకొచ్చి వదులుతుంటాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, శాంతికరమైన జలమద్ద నన్ను నడిపించుచున్నాడు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మన కాపరైనప్పుడు ఆయన చేత మనం నడిపింపబడాలి. ఆయన చేత మనం నడిపింపబడినప్పుడే సమృద్ధికరమైన శాంతిని మనం పొందగలం. నా శాంతి నీకు అనుగ్రహిస్తున్నాను, యేసయ్య మాట ఇచ్చాడు కదా, వాగ్దానం ఇచ్చాడు కదా, ఆ వాగ్దానం మన జీవితంలో స్వతంత్రించుకోవాలంటే ఆయన చేత మనము నడిపింపబడే అనుభవం ఉండాలి. మన సొంత ఉద్దేశాలను పక్క పెట్టాలి, మన ఆలోచన పక్కన పెట్టాలి, తను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి అని యేసయ్య చెప్పాడు కదా. కాబట్టి ఆయన చేత నడిపింపబడేటప్పుడు మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. ఇంకా నా సొంత ఆలోచనని పక్కన పెట్టాలి, నా సొంత ఉద్దేశాన్ని పక్కన పెట్టాలి, యేసయ్య ఆలోచన చేత నడిపింపబడాలి. ఆయన చేపట్టి నడిపిస్తున్నప్పుడు నేను నిద్రించుకోకూడదు, ప్రభువా చేయి వదిలే, ప్రభువా చేయి వదిలే, నేనే నడుస్తా అని చెప్పకూడదండి. ఆయన మన చేయి గట్టిగా పట్టుకుంటాడు ఆయన. ఎందుకంటే మనం పట్టుకుంటే వదిలేస్తాం, అది ఆయన పట్టుకుంటే ఎలాంటి పరిస్థితుల్లో వదలడు. ఆయన పట్టుకున్నప్పటికి కూడా మనం ఏం చేస్తుంటే నా చేయి వదిలే, నా చేయి వదిలే అని. చిన్న పిల్లవాళ్ళు ఎలాగైతే బజారులో మారం చేస్తూ ఉంటారో, కొన్నిసార్లు మన పిల్లల్ని మనము సంతకు తీసుకెళ్ళినప్పుడు లేదా పెద్ద మార్కెట్కి తీసుకెళ్ళినప్పుడు ఆ పిల్లలు అటు ఇటు చూస్తే ఏం చేస్తుంటారంటే, మనము మన పిల్లలు విడిచిపెట్టేస్తారని జాగ్రత్తగా మనమే పట్టుకుంటాం వాళ్ళ చేతుల్ని. మనం పట్టుకున్నప్పుడు కూడా ఏం చేస్తారంటే వాళ్ళకి ఇష్టం వచ్చే చోటికి వెళ్ళాలని లేకపోతే నిలబడి వాటిని చూడాలని మన చేతిని వాళ్ళ మరి తండ్రి చేతుల నుంచి ఆ బిడ్డ తన చేతిని వదిలించుకోదని చాలా ప్రయత్నం చేస్తాడనమాట. అలాంటి ప్రయత్నాన్ని మనం కూడా చేస్తుంటాం. అలా చేస్తే ఏసైతే ఆ శాంతిని లేక ఆ సమాధానాన్ని మనం పొందుకునే పరిస్థితి మనకు ఉండదండి. కాబట్టి ఈరోజు ఈ సమయంలో యేసయ్యంత ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు, నువ్వు ఆయన చేత నడిపింపబడుతున్నావా, లేక నీ సొంత ఆలోచనతో నడిపింపబడుతున్నావా, లేక వేరొకరి ఆలోచన చేత నడిపింపబడుతున్నావా, లేక సైతాన్ చేత నడిపింపబడుతున్నావా. దేవుని బిడ్డమని చెప్పుకుంటూ సైతాన్ చేత నడిపింపబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని, అవిశ్వాసపు మాటలు విని ఎక్కడికక్కడికో నడిపెడుతున్నారు. ఒక మంచి సేవకుని దగ్గర దేవుడు నిన్ను చేరిస్తే, మంచి సేవకులు భారం కలిగినటువంటి సేవకుని దగ్గర నువ్వు చక్కగా ఎదగాలని ఆ మందులో దేవుడిని చేర్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? ఆ సేవకుని సమక్షంలో ఎదుగుతున్నావా? ఆ సేవకునికి తెలియకుండా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి అవిశ్వాసం మాటలు విని, వాక్య జ్ఞానం లేని వారికి మాటలు విని, ఆత్మీయ అనుభవం లేని వారి మాటలు విని ఎక్కడికక్కడికో వెళ్ళి నీ జీవితాన్ని పతనం చేసుకుంటున్నావా? నువ్వు చెప్పవచ్చు, నేను అన్యుల మాట వినలేదండి. అపవాది మహా తంత్రాల మారి అన్యులు చెప్తే నువ్వు వినవని అవిశ్వాసి చేత చెప్పిస్తాడు నీకు కొన్ని మాటలు. వాక్య జ్ఞానము లేనటువంటి విశ్వాసుల చేత నీకు సలహా ఇప్పిస్తాడు నువ్వు అలా నడువు అని. వాళ్ళకి వాక్య జ్ఞానం ఉండదు, ప్రార్థన జీవితం ఉండదు. వాళ్ళే సైతాన్ చేత నడిపింపబడుతుంటారు. పైకి మేము దేవుని ప్రజలం అంటారు,
నీలాంటి మేము కూడా దేవుని ప్రజలమండి, మేము కూడా క్రైస్తవులమండి అని చెప్తుంటారు. కానీ సైతాన్ చేత నడిపింపబడుతున్నారు. అలాగ నడిపింపబడే వారి చేత, వారి ఆలోచన చేత నువ్వు నడిపింపబడితే చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతావు. ఏసైతే శాంతి సమాధానం పొందుకోలేక పెద్ద పెద్ద సమస్యలో పడిపోతారు. జాగ్రత్త అండి. ఇలాంటి ఇబ్బందులు కలిగించే విశ్వాసులు చాలామంది ఉన్నారు. కాబట్టి మంచి సేవకుని సమక్షములో, మంచి సంఘములో, సత్తువు గల సంఘములో, జీవంగల సంఘములో దేవుడు నిన్ను నిలబెట్టినప్పుడు నువ్వు ఆ సంఘములో నిలిచి ఉండాలి. ఆ సేవకుని సంరక్షణలో నువ్వు కొనసాగింపబడాలి. యేసయ్య చేత నువ్వు నడిపింపబడాలి. అప్పుడే సమృద్ధికరమైన జీవాన్ని, జీవజలములు అనగా శాంతికరమైనటువంటి అనుభవంలోకి నడిపింపబడతావు. జాగ్రత్త సుమ, జాగ్రత్త. కాబట్టి రెండు అనుభవాలు చూసాం కదా. మొదటి అనుభవం ఏంటి? యేసయ్య చేత శాంతి మనం పొందాలంటే దేవుని మీద మన మనసు ఆనుకొని ఉండాలి. రెండవ అనుభవం ఏంటి? దేవుని చేత మన జీవితాలు నడిపింపబడాలి. మరి మూడవ అనుభవం ఏంటో చూద్దామా. చూడాలి ఇది కూడా. సామెతల గ్రంథంలోకి మనం వచ్చినట్లయితే, సామెతల గ్రంథము, సామెతల గ్రంథంలోకి వద్దాం. మూడవ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. సామెతలు 3:1-2. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. 2 అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీ కలుగజేయను. చక్కటి మాటలు ఏముంది అక్కడ? నా కుమారుల ఉపదేశము మరువవద్దు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకో. ఉపదేశములు మరువద్దు. బైబిల్లో చాలా చోట దేవుడు తన ప్రజలతో హెచ్చరిక చేస్తున్న ఆ ఉపదేశం మరువద్దు, మరువద్దు, మరువద్దు. దేవుని ఉపదేశాలు మరిచిపోతామండి మనం. మంచి గుర్తుండవు మనకి. మంచి ఎందుకు గుర్తుంటుంది? మనకి క్షేమాన్ని కలుగు చేసే మాటలు మనకు గుర్తుండవు. పనికి వాళ్ళ మాట అయితే బాగా గుర్తుంటాయి. పాపిష్టి మాట అయితే చాలా గుర్తుంటుంది. కానీ పనికి వచ్చే మాటలు, దేవుని మాటలు, దేవుని ఉపదేశము, దైవ సేవకులు దేవుని ఆత్మ పూర్ణత కలిగి బోధించే మాటలు గుర్తు ఉండవు. అందుకని ఇక్కడ హెచ్చరికతో కూడిన మాట, నా కుమారుడని ఉపదేశం మరువకు, హృదయపూర్వకంగా ఏం చేయాలంట? నా ఆజ్ఞలు గైకొనము. అప్పుడేమొస్తుందంట? నీకు దీర్ఘాయువు కలుగుతుంది. ఇంకా దీర్ఘాయువు మాత్రమేనా, సుఖ జీవముతో గడుచు సంవత్సరములు. ఇలాంటి సంవత్సరాలంట, సుఖ జీవముతో గడుచు సంవత్సరాలు. మన జీవితం 2 సంవత్సరాలు గడుచుంటాయి. మన అంటూ 10 సంవత్సరం చాలా బాగుందండి, ఈ సంవత్సరం ఏం బాగాలేదంటుంటాం. అలా ఉండదండి. దేవుని యొక్క ఉపదేశాన్ని మరువకుండా ఆయన ఆజ్ఞలకు సంపూర్ణ విధేయత కలిగి మనం నడుచుకుంటూ ఉన్నట్లయితే మనకు జరిగే ప్రతి సంవత్సరం కూడా ఎలా ఉంటుందంటే సుఖ జీవనము గడిచే సంవత్సరాలుగా ఉంటుంది. హల్లెలూయా. ఇలాంటి సంవత్సరాలు కావాలని కోరుకుంటున్నావా? గడి సంవత్సరం బాగుంది, ఈ సంవత్సరం బాగలేదు, రాబోయే సంవత్సరం ఎంతో ఘోరంగా ఉంటుందో అని అనుకుంటున్నావా? ప్రపంచం అంతా ఇలా అనుకున్నావు సరే, నువ్వైతే ఇలా అనుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే నువ్వు దేవుని యొక్క ఉపదేశాన్ని మరవకుండా జాగ్రత్తగా నీ హృదయంలో, నీ మనసులో వాటిని స్థిరపరచుకొని ఉన్నట్లయితే నువ్వు ఈ మాట నీకు అన్ని సంవత్సరాలు సుఖముగా జీవితాన్ని గడిచే సంవత్సరాలుగా ఉంటుంది. దేవుని మహిమ కలుగునుగా. అంత మాత్రమే కాదు, ఇంకా ఏముంది? శాంతి నీకు కలుగజేయును. శాంతిని నీకు కలుగజేయను. ఏసైతే శాంతి మనం స్వతంత్రించుకుంటామంట. ఎప్పుడు? దేవుని యొక్క ఉపదేశమును, దేవుని యొక్క ఆజ్ఞలను మనము స్వీకరించినట్లయితే, అంటే ఆయన ఉపదేశము చొప్పున జీవించినట్లయితే, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ జీవించినట్లయితే, ఏసే మనకి ఇచ్చినటువంటి వాగ్దానము, నా శాంతి నీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్పాడు కదా. ఆ వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి? బాగా అర్థమైంది కదా. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చూస్తున్నాం? వైఖరి మరి బైబిల్ ఏం చూస్తున్నాం? సామెతల గ్రంథం ఏం చూసాం? 3:1-2 వచనాల్లో ఆయన ఉపదేశాన్ని మరవకూడదు,
ఆయన ఆజ్ఞలకు మనం సంపూర్ణంగా విధేయత కలిగి ఉండాలి. కాబట్టి ఆయన ఉపదేశం ఎక్కడ ఉందండి అంటారేమో, బైబిల్ ఉండదు ఆయన ఉపదేశం కదా. బైబిల్లో దేవుడు చక్కటి ఉపదేశము రాయించాడు కదా మన కోసము, మనం ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో ఎన్నో ఉదాహరణలు బైబిల్లో పెట్టాడు కదా. ఆయన చెప్పినట్లు జీవిస్తే ఎలా ఉంటుంది, ఆయన చెప్పినట్టు జీవించకపోతే వారి బ్రతుకులు ఎలా ఉంటాయి, రెండు రకాల విధానాలు బైబిల్లో పెట్టాడు కదా. రెండు రకాలైనటువంటి అనుభవాలు మన ఎదుట ఉంచాడు కదా, మనల్ని ఎన్నుకోమంటున్నాడు కదా. కాబట్టి ఆయన ఉపదేశం అంతా బైబిల్లో ఉంది, పరిశుద్ధ గ్రంథంలో ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విషయాలు ఎందుకు అన్ని రకాలుగా రాయించాడంటే, ఎవరి జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడింది, ఎవరి జీవితాలు శపింపబడ్డాయి, ఎవరి చరిత్ర పరిమళ సువాసనగా మారింది, ఎవరి చరిత్ర అసహ్యకరంగా చరిత్రహీనులుగా ఎవరు మారిపోయారో బైబిల్లో రాయబడింది. ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉండాలని, మనం జాగ్రత్తగా ఉండాలని. కొంతమంది బైబిల్ అర్థం కాక ఏమంటారంటే, బైబిల్ ఎందుకండి దేవుడు ఎన్ని రాయించాడు అంటుంటారు. ఎందుకు రాయించాడు తెలుసా, నీ బ్రతుకు బాగుండాలని రాయించాడు, నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలని అవన్నీ రాయించాడు దేవుడు. వారిలాగా నువ్వు జీవిస్తే, నిజంగా దేవునికి భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు స్వీకరించిన వారు ఏ రీతిగా ఆశీర్వదింపబడ్డారో అలా మనం ఆశీర్వదింపబడాలని, దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టి ఆయన ఉపదేశాలను పక్కన పెట్టి తమ స్వతహాగా ముందు కొనసాగి సైతానిక బోధకు లోబడిపోయి వాడు చూపించే లోక ఆకర్షణకు లోబడిపోయి జీవించే వారి జీవితాలు ఎలా పతనమైపోయిందో అలాగ మన జీవితాలు పతనం కాకూడదని రాయించాడు. కొన్ని సందర్భాల్లో గొప్ప భక్తులు సైతము కూడా తప్పిపోయి ఆశీర్వాదానికి బదులుగా శాపాన్ని కొని తెచ్చుకున్నారు కదా. అలాంటి పరిస్థితి నీకు నాకు రాకూడదని దేవుడు అన్ని విషయాల్లో పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. ఇది అర్థం కానీ కొంతమంది అంటుంటారు బైబిల్ ఇలాంటివి ఎందుకు రాయించాడండి దేవుడు అని. కానీ ఈ సమయంలో జాగ్రత్తగా అర్థం చేసుకో, జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఎసైతే శాంతి మనం పొందాలంటే మూడవ అనుభవం చూస్తున్నాం, దేవుని ఉపదేశాలను మరువకుండా ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించినట్లయితే యేసయ్య యొక్క వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటాం. కాబట్టి ప్రేమైన వారలారా, మరి ఈరోజు ఈ సమయంలో చక్కటి వర్తమానాన్ని మనం విన్నాం. పరిశుద్ధాత్మదేవుడు మనకి చిన్న ఈ సందేశాన్ని మన హృదయంలో స్థిరపరచుకుందాం. యేసు ఇచ్చే శాంతి నీకు కావాలా అనబడే సందేశాన్ని మనం చూసాం. మరి మాకు కావాలండి అని మీరు చెప్పినట్లయితే ఈ మూడు అనుభవాలు మనకు ఉండాలి. యేసయ్యలో మేము విశ్వాసం ఉంచాం కాబట్టి యేసయ్య ఇచ్చే ఆ వాగ్దానం మేము స్వతంత్రించుకోవాలి, ఆయన ఇచ్చే శాంతి మాకు కావాలి, మేము స్వతంత్రించుకోవాలి అని అనుకున్నట్లయితే మొదటి అనుభవం ఏంటి, ఏంటి ఆ మొదటి అనుభవం, దేవుని మీద మన మనసు ఆనుకొని ఉండాలి. రెండవ అనుభవం ఏంటి, దేవుని చేత మనం నడిపింపబడాలి. మూడవ అనుభవం ఏంటి, దేవుని యొక్క ఉపదేశం మరవకుండా ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించాలి. ఈ మూడు రకాల అనుభవాల గుండా మనం నడిపింపబడినట్లయితే యేసయ్య ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఆయన విశ్వాసం ఇచ్చిన మనందరం కూడా స్వతంత్రించుకుంటాం. యేసయ్య ఇచ్చే శాంతిని మనం పొందుకుందాం. లోకం ఇచ్చే శాంతి మనకు వద్దు 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 అంతే, యేసయ్య ఇచ్చే శాంతిని మనం పొందుకుందాం. ప్రభు ఈ మాటలు మన వెనుకల్లో దీవించింది గాక, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థన చేస్తుండగా మీరు కూడా నాతో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తి కలిగిన ప్రభువైన యేసు నామములో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎంతో చక్కటి సందేశాన్ని మాకు అనుగ్రహించిన మా తండ్రి, ప్రభు నామములో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మాకు సిద్ధపరచబడిన శాంతిని మేమందరం స్వతంత్రించుకునే అనుభవంలోకి మమ్మల్ని నీ ఆత్మచేత నడిపించమని వేడుకుంటున్నాం. ఈ ప్రపంచంలో అయా ఎంతోమంది నిన్ను ఎరుగని ప్రజలు ఉన్నారు నాయన, వారు శాంతి లేక సమాధానము లేక భయంకరమైన అనుభవాలు కూడా నడిపింపబడుతున్నారు, వారి జీవితాలు నాశనము చేసుకుంటున్నారు ప్రభా. అయితే మమ్మల్ని దర్శించావు, ఎన్నుకున్నావు, ఏర్పాటు చేసుకున్నావు, చక్కటి నీ ఉపదేశము నీ మాటలు మాకు అనుగ్రహించావు. అందుబట్టి వందనాలయ్యా, నీ మాటలను నాయన మా జీవితంలో మేము అన్వయించుకొని జీవించడానికి, ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించడానికి మా ప్రభువైన యేసుక్రీస్తు వారు మాకు దయచేసే శాంతిని స్వతంత్రించుకునే అనుభవానికి మమ్మల్ని నడిపించమని మీ హస్తానికి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ
కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లిస్తూ మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.